శ్రీ గురుభ్యో నమః. గణనాంత్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దేవభక్తి ప్రసార కార్యక్రమ సందర్శన మహాశందరికి కూడా మహాలయపక్ష శుభాకాంక్షలు. ప్రత్యేకంగా దేవభక్తి ప్రసార మాధ్యమ కార్యక్రమ సందర్శకులు కాకుండా అందరూ కూడా వినవలసినటువంటి అత్యద్భుతమైన విషయం మహాలయపక్ష వైభవం. మహా ఆలయ పక్షం, మహాలయ పక్షం, రెండు విధాలుగా దీన్ని విశ్లేషణ చేయొచ్చు. మహా ఆలయ పక్షం, మహాలయ పక్షం. పక్షం అంటే 15 రోజులు, మహా ఆలయ పితృదేవతలకు మహత్తరమైన స్థానాన్ని కల్పించే 15 రోజులు మహా ఆలయ పక్షం. ఇంకోటి ఏంటంటే విశేషం ఏంటి, మహాలయ మనకు శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అద్భుతంగా అత్యధికంగా వర్షాలు పడి అంతా జలసమృద్ధి బాగా కనిపిస్తుంటుంది. ఆ విధంగా జలంలో అన్నీ లయమయ్యేటటువంటి అద్భుతమైన పక్షం మహాలయ. 15 రోజులు అద్భుతంగా వర్షాలు పడుతుంటాయి. వర్షాలకు దీనికి ఏమిటి సంబంధం అంటే ఆపో వా ఎదుగుం సర్వం, మొత్తం ఆపహ అంతా జలమే. జల మధ్య భాగంలో భూభాగంలో మనం ఉన్నాం. ప్రకృష్టం లయం ప్రళయం, మొత్తం భూగోళం జలగోళం అయిపోతే అది ప్రళయం. మహత్తరమైన లయం ఇది. అలాంటి మహా ఆలయ పక్షం ప్రతి సంవత్సరం మనకు భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం అంటాం. చాలా విశేషమైనటువంటి పరదినం. శుక్లపక్షం దేవతలకు ప్రతికూలమైన రోజులు, బహుళపక్షం అంటే కృష్ణపక్షం పితృదేవతలకు ప్రీతికరమైన రోజులు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా త్రివిధములైన రుణాలతో జన్మిస్తుంటాడు. పితృణం, ఋషి రుణం, దేవరుణం, ఈ 3 రుణాల నుంచి విముక్తుడైతే మోక్షమే. ఆ విముక్తి కల్పించేదే మోక్షం. ఆ విముక్తి కలగడం కష్టం. అంతేత ఈ రుణాలు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి, రుణశేషం ఉంటూనే ఉంటుంది. దానివల్లనే పునరపతి అన్నం, పునరపతి మరణం, పునరపతి జనని జఠరేశయనం. జనన మరణాలకు కారణాలు రుణాలే.
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాదత్ర పరివేదన అని శాస్త్రం చెబుతుంది. భార్యకు భర్త, భర్తకు భార్య, సంతానం, పశువులు, గోసంపద, భూసంపద, చివరి మన నివసించే నివాసం అన్నీ కూడా రుణానుబంధం వల్లనే ఏర్పడుతున్నాయి. ఈ రుణానుబంధం కొనసాగుతూనే ఉంటుంది, జ్ఞాన మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే రుణక్షయే మొత్తం అన్ని రుణాలు తీర్చుకుంటాడో, పితృణం, ఆచార్య రుణం అంటే గురు రుణం, ఋషి రుణం అని కూడా అంటారు, దేవరుణం, ఈ మూడు రుణాలు తీర్చుకున్న మహానుభావుడు ఎవరైనా ఉంటే, అలాంటి సాధకుడు, అలాంటి యోగి జనన మరణ రాహిత్యమైన కైవల్యం పొందుతాడు. అందుకే మహాలయపక్షం ముక్తిదాయకం అని చెప్తారు. దాని గురించి మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా. మనకు ఈ సంవత్సరం శుభకున్నాం సంవత్సరం, ప్రత్యేకంగా భాద్రపద బహుళ పాడ్యమి ఆదివారం సెప్టెంబర్ పదకొండు తారీఖు భాద్రపద బహుళ పాడ్యమి ఆదివారం ప్రారంభం. మళ్ళీ భాద్రపద బహుళ అమావాస్య మళ్ళీ ఆదివారం వచ్చింది 25వ తారీఖు. బాగా గుర్తుపెట్టుకోవాలి, శుభకున్నామ సంవత్సరం భాద్రపద బహుళ పాడ్యమి సరిగ్గా 11వ తారీఖు ఆదివారం ప్రారంభమైంది. అక్కడి నుంచి పక్షం రోజులు మళ్ళీ భాద్రపద బహుళ అమావాస్య 25వ తారీఖు సెప్టెంబర్ అమావాస్య అయింది. ఈ 15 రోజులు కూడా విశేషములైన మహాలయ పక్ష పర్వదినములు. పూర్ణిమను అమావాస్యను పర్వదినములు అంటారు. పూర్ణిమ దేవతలకు ప్రీతికరం, అమావాస్య పితృదేవతలకు ప్రీతికరం. ప్రతి మాసం కూడా అమావాస్య నాడు తర్పణాలు ఇవ్వడం మన సంప్రదాయం. అలా ఇవ్వడం వల్ల పితృదేవతలకు దాహార్తి నివృత్తి అవుతుంది. లౌకికమైనటువంటి మన మాసం వాళ్ళకి ఒకరోజు, మనకు ఒక నెల రోజులు, పితృదేవతలకు ఒకరోజు. అంటే ప్రతి మాసంలోనూ అమావాస్య నాడు పితృదేవతలకు, పితృ పితామహ ప్రపితామహాదులు, మాతృ పితామహి ప్రతి ప్రపితామహ్యాదులు వాళ్లకు తర్పణాలు ఇవ్వడం వల్ల గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పక్షం రోజుల్లో పైతృక కర్మలు అంటే పిండ పితృదేవతలకు వసురూప, రుద్రరూప, ఆదిత్యరూప స్థానాల్లో ఉన్నటువంటి పితృపితామ ప్రపితామ మహాదులకు, మాతృపితామహి ప్రపితామహ్యాదులకు తర్పణాలు ఇవ్వాలి తప్పనిసరిగా. అప్పుడు వాడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, మన సంతానం సౌభాగ్యవంతంగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చేయకపోతే ఏమవుతుంది? మహాలయ పక్షాల్లో నేను చెయ్యనండి అని భీష్మించి కూర్చుంటాడు. వాడికి జన్మాంతర సంస్కారం అలా ఉంది, ఏం చేస్తాం, నేను చెయ్యను అంటాడు. అవకాశం లేక చేయకపోవడం వేరు, మూర్ఖత్వంతో చేయను అనడం వేరు. అలా చేయని వాడికి ఏమిటి అంటే ఎటువంటి బాధ కలుగుతుందో చూడండి. మహాభారతంలో కథ ఉంది, యుద్ధభూమిలో వీరమరణం పొందాడు కర్ణుడు, పుణ్యలోకాలకు వెళ్ళాడు. అక్కడ నందనవనంలో దిగుతున్నాడు. అమరలోకంలో ఉండే ఉద్యానవనం నందనవనం, అమృత ఫలాలు ఉన్నాయి, మందాకిని ఇంటి ప్రవహిస్తుంది, దాహం అయింది. ఆ నది దగ్గరికి వెళ్ళి దోసిరితో నీళ్ళు తీసుకుని తాగుదాం అనుకున్నాడు. అలా ముట్టుకున్నాడో లేదో బంగారం అయిపోయింది. కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ
ఆ పండు తీసుకుందామని అమృతఫలాలు తీసుకుందామని అలా పట్టుకున్నాడు. బంగారం అయిపోయి ఆఖరి దాహం. సామాన్యంగా పుణ్యలోకాలకు వెళ్ళిన వాడుకుని దాహం ఉండదు, ఆఖరి ఉండదు, తేజోరూపుడు కనుక. కానీ ఇతనికి దాహం ఆఖరి తీరట్లేదు, అలా బాధపడుతూ వెళ్తున్నాడు. అనుకుంటున్నాడు, నేను ఎన్నో దానాలు చేశాను, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు ఎన్నో చేశాను, మరి నాకేమిటి బాధ అనుకుంటుంటే అప్పుడు ఆకాశవాణి వినిపించింది, కర్ణ నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు అన్నదానాలు చేసావు, అన్నదానం చేసావా, జలదానం చేసావా, దాహార్తితో నీ ఇంటికి వచ్చిన వాడికి దాహం తీర్చావా, అన్నార్తులై వచ్చిన వాడికి ఆకలి తీర్చావా, అన్ని దానములలో అన్నదానము నిన్న అది చేయకపోవడం వల్ల నీకు ఇప్పుడు ఈ ఫలితం కలుగుతుంది. ఇంతలో సూర్యదేవుడు, ఇంద్రుడు ఇద్దరు వచ్చారు. ఇంద్రుడు సూర్యుడు అన్నారు కర్ణుడితో, నాయన నీ మేలుకోరు ఒక మాట చెప్పినా నేను, ఇప్పుడు భూలోకంలో మహాలయ పక్షం ప్రవేశించింది, భాద్రపద బహుళ పాఠ్యం ప్రారంభమైంది, అమావాస్య వరకు 15 రోజులు మహాలయ పక్షం, నువ్వు వెళ్ళి వెంటనే వెళ్ళి నీ వంశంలో కూడా అక్కడ ఉండాలి, నీ గోత్రం వాడు నీ వంశం వాళ్ళు వాళ్ళ చేత అన్నదానాలు జలకుంభదానాలు విరివిగా చేయించు, ఆ పుణ్యఫలం నీకు ధారపోయమను. అప్పుడు నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నీకే బాధ ఉండదు అని చెప్పేటప్పటికి అలాగే చూశాడు కర్ణుడు. మహాలయ పక్షం 15 రోజులు బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు పూర్తిగా భూలోకంలోనే ఉండి అన్నదానాలు జలకుంభదానాలు అంటే ఒక రాగి పాత్ర నిండా నీళ్లు పోసి పైన ఒక రాగి పాత్ర రాగి పళ్ళెం మూత పెట్టి మూత వేసి అది ఇదం జలకుంభదానం తుభ్యమహం సంప్రదే నమమా అని ఇవ్వాలి దాహంతో ఉన్నవాడుకు, లేకపోయినా ఇవ్వచ్చు. అలా చేసి అతను మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్ళాడు, సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఆ తర్వాత అతనికి దాహార్తి క్షుధార్తి లేదు. అది దీనివల్ల మనకి ఏం దొరుకుతుంది, మహాలయ పక్షాల్లో పితృదేవతలకు జలతర్పణాలు ఇవ్వటం, వాళ్ళ గోత్రనామాలతో అన్నదానాలు చేయటం లేదా స్వయంపాక దానం చేయటం చేసిన వాళ్ళకి పరలోకాలకు వెళ్ళినా కూడా ఏ బాధ ఉండదు, లేని వాళ్ళకి ఇక్కడ బాధే అక్కడ బాధ. ఇంకొక విషయం మనం వినాలి, ప్రతిరోజు కూడా కాకబలి నాకబలి ఇస్తుండాలి. నాకబలి అంటే దేవతలకు ఆహారంగా భగవంతుడు నివేదన చేయడం, మనం ఏ పదార్థాలు వండుకున్నామో ఆ పదార్థాలు ఆ భగవంతుడి దగ్గర పెట్టి నీటి తల్లి ఓం భూపస్వ తత్సవిధుర్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ సత్యం తృప్తిని పరిశించాలి అమృతమస్తు ఇదం అన్నప్రసాదం భగవతే సమర్పయామి ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం జ్ఞానాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహ మత్స్యం మత్స్యపానం స్వరూపామి ఉత్తరాపోషణం స్వరూపామి హస్తో ప్రక్షాళమి పాదో ప్రక్షాళమి ముఖేశుద్ధాచనం స్వరూపామి. ఇలా చేయడం వల్ల నాక బలి, నాక అంటే దేవతలు, దేవతలకు ఆహారం ఇచ్చాం. తర్వాత మనం ఏ పదార్థాలు నైవేద్యం పెట్టామో ఆ పదార్థాలు కొద్ది కొద్దిగా అన్నీ తీసుకుని 3 కాసు నెయ్యి వేసి 3 ముద్దలు కలిపి మనం పక్షులకు ఆహారంగా పెట్టకూడల మీద కానీ డాబా మీద కానీ పక్షులు వచ్చే ప్రదేశం చూసి అక్కడ వాటికి పశురూప రుద్రరూప ఆదిత్య రూపాల్లో ఉన్నటువంటి పితృ పితామహ ప్రపితామహాలు ఇస్తున్నట్టుగా భావన చేసి 3 ముద్దలు అక్కడ పెడితే పక్షులు తింటే అది కాకబడి. ఇది చేయాలి. ఏమిటి చేయడం వల్ల ఫలితం ఉంటే ఇందాక అనుకున్నాం కదా, మన పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు సుఖ సౌభాగ్యాలతో ఉంటారు.
ఇంకొక విషయం ఏంటంటే ప్రళయం కూడా జలమయమే, వర్ష ఋతువు జలమయమే, మహాలయం అంటే గొప్ప జలమయం. అంచేత దేవతార్చన దేవయజ్ఞం, పితృదేవతార్చన పితృయజ్ఞం, ఇది మనం మహాలయ పక్షంలో నిర్వహించాలి. శుక్లపక్షంలో దేవతార్చన, కృష్ణపక్షంలో పితృదేవతార్చన. ఈ 15 రోజులు తప్పనిసరిగా ఏకభుక్తం, భూషయనం, బ్రహ్మచర్యం. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. మన ఇళ్లలో మన కుటుంబ సభ్యుల ఛాయాచిత్రాలు పెడుతుంటారు, ఫొటోస్. కానీ తప్పనిసరిగా మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు అంటే ఆ గృహస్థుడి యొక్క తల్లి తండ్రి, గృహస్థుడి యొక్క అత్తగారు మామగారు, గృహస్థుడి తాతగారు అమ్మమ్మగారు బామ్మగారు, గృహస్థుడి యొక్క భార్య తరపు వాళ్ళు, ఇలా 2-3 తరాల వాళ్ళ చిత్రాలు అక్కడ ఉంచాలి, గోడకి అలంకరించాలి, పిల్లలకు పరిచయం చేయాలి. వీళ్ళు మన పూర్వులు, ఇగో మీ తాతగారు, ఈయన మీ పితామహుడు, ఈవిడ మీ పితామహి, ఆయన మీ మాతామహుడు తల్లికి తండ్రి, ఆయన ఆవిడ మీ మాతామహి తల్లికి తల్లి. ఇలా చెప్పడం వల్ల వాళ్లకు పితృభక్తి ఏర్పడుతుంది. మన తర్వాత మన చిత్రపటాలు కూడా వాళ్ళు అక్కడ అలంకరిస్తారు. ఇలా మనం చేయలేదనుకోండి, వాళ్ళు మనల్ని గౌరవించారు. ఇంకా చాలామందికి సందేహం ఏంటంటే ఆడవాళ్ళు చేయొచ్చా, ఆడవాళ్ళు చేయడానికి అవకాశం ఉంది ఎప్పుడు? బ్రహ్మచారిణులు చేయవచ్చు, కన్యలు చేయవచ్చు, కాకపోతే నువ్వులతో చేయకూడదు, కేవలం జలతర్పణమే. నువ్వులతో ఎప్పుడు చేయాలి? ఉపనయనం అయిన వాళ్ళు మాత్రమే, గృహస్థులు మాత్రమే చేయాలి, వివాహమైన వాళ్ళు చేయాలి. అది కూడా గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి సంకల్పం చెప్పుకుంటూ చేయాలి. ఒక వ్యక్తికి సంతానం మగపిల్లలు లేరు, ఆడపిల్లలే, మరెప్పుడలా? ఆడపిల్లలు కూడా పెళ్లి కానంత వరకు ఆ గోత్రంలోనే ఉంటారు, ఆ ఇంటి పేరుతోనే ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత అత్తగారి భర్త యొక్క గోత్రం, భర్త యొక్క ఇంటి పేరు వస్తుంది. అలా గోత్రం మారినప్పుడు వాళ్ళు ఎలాస్తారు, ఇవ్వడానికి లేదు. అంటే పెళ్లి కానంత వరకు కన్యలు ఇవ్వచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు గతించినప్పుడు తల్లిదండ్రి బ్రతికున్న వాళ్ళు తర్పణాలు ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ధర్మం. ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు అనే విషయం తెలుసున్నాం కదా. ఇంకోటి ఏంటంటే తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాలు వరుసగా 15 రోజులు చేసేవాడు చేయొచ్చు, లేదా ఉద్యోగ ధర్మాలు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార వ్యవహారాలు ఏవో ఉంటుంటే కనుక వాళ్ళు దశమి నుంచి నవమి నుంచి చేయొచ్చు. నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. నవమి దగ్గర నుంచి అమావాస్య వరకు 6 రోజులైనా చేయాలి. అది కుదరలేదండి, అప్పుడు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఆ 3 రోజులైనా చేయాలి. ఇంకా ఇది కుదరదు, అది కుదరదు అన్నది తప్పదు. చేస్తే సౌభాగ్యం, లేకపోతే దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం మనకు కాదు, మన తర్వాత వాడికి వస్తుంది. వాడు ఎంత బాధపడతారు, అయ్యో వాడు చేయకపోవడం మాకు ఇది కలిగింది కదా అని బాధపడతారు. ఆ పరిస్థితి అనుకుంది. ఇంకా ఎవరు ఎలా చేయాలి, దీనికి శాస్త్రం ఏం చెప్పారంటే సంకల్పం చెప్పుకోవాలి ముందుగా. గతించిన తల్లిదండ్రులు, అత్తమామలు వారి చిత్రపటాలను అలంకరించడం, పూలమాలతో అలంకరించడం,
పితృపితామహ ప్రపితామహాదులకు, మాతృపితామహి ప్రపితామహియాదులకు వసు రుద్ర ఆదిత్య రూపాల్లో అర్చన చేసి వారి గోత్రనామాలతో అన్నదానాలు, వస్త్రదానాలు, జలకుంభదానాలు, స్వయంపక దానాలు దక్షిణాదులతో నిర్మించడం వల్ల రాబోయే మూడు తరాల వారు కొడుకులు కూతుళ్ళు వారి కొడుకులు వారి కూతుళ్ళు వారి మూడవ తరం అలా మునిమనవుళ్ళు కొడుకులు మనవళ్ళు మునిమనవుళ్ళు వాళ్ళందరూ కూడా విద్యావంతులై ధనవంతులై సంస్కారవంతులై సమాజంలో గౌరవ స్థానంలో ఉంటారని ధర్మశాస్త్రం చెప్తుంది. అంచేత అది మనం తప్పకుండా పాటించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవ పితృ రుణ విముక్తి కలుగుతుంది. ప్రతి వాళ్ళం మనకు జన్మనిచ్చిన తల్లికి, మనకు రక్షణనిచ్చిన తండ్రికి, విద్యాబుద్ధులు నేర్పిన ఆ గురువులకు రుణపడి ఉంటాం. మహాలయ పక్షంలో ప్రతి అమావాస్య నాడు తర్పణాలు ఇవ్వటం, మహాలయ పక్షంలో ప్రత్యేకంగా పిండ ప్రదానాలు, జలకుంభదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు చేయడం వల్ల విశేషమైనటువంటి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఇది మనకు శాస్త్రం చెప్తున్న విశేషం. తర్వాత మరొక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు బ్రతుకున్నవాడు చేయకూడదు ఈ నియమం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తండ్రి మృతుడయ్యాడు, తండ్రి లేడు, తల్లి ఉంది, అప్పుడు వాడు పితృతర్పణం చేయొచ్చు. తండ్రి మరణించాడు, తల్లి జీవించి ఉన్నది, అప్పుడు తప్పకుండా చేయవచ్చు వాడు. సంకల్పం తూర్పు వైపు చూపు చెప్పాలి, ప్రాచీన భాగానికి తిరిగి అస్మిన్ మహాలయ పక్షే పితృదేవతానుగ్రహ ప్రత్యర్థం ప్రాప్త్యర్థం గోత్రాభివృద్ధ్యం వృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం అహం తర్పణాదికం కరిష్యే అనే అతిథి వారం చెప్పుకొని చేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్పారు, ధర్మభృత్తి అని ధర్మశాస్త్రంలో జీవమాన పితాయస్య మాత యది విభజ్యతే మాతు శ్రాద్ధం సుతః కుర్యాత్ న కుర్యాత్ తిలదర్పణం. జీవమాన పితాయస్య జీవమాన పితాయస్య మాత యది విభజ్యతే మాతు శ్రాద్ధం సుతః కుర్యాత్ న కుర్యాత్ తిలదర్పణం. తండ్రి జీవించాడు ఒక వ్యక్తికి, తల్లి మరణించింది, అప్పుడు ఆ కుమారుడు శ్రాద్ధం పెడతాడు కానీ తిలతర్పణ చేయకూడదు. ధర్మశాస్త్రవచనం తిలతర శ్రాద్ధం పెడతాడు తల్లికి, మాతృ పితామహి ప్రపితామహి వసు రుద్ర ఆదిత్య రూపాల్లో ముగ్గురికి మూడు స్థానాల్లో చేసిన శ్రాద్ధం పెడతాడు. శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం. తిలతర్పణం చేయకూడదు, నువ్వులతో ఇవ్వకూడదు, మామూలుగా తర్పణం చేయొచ్చు. అంటే తర్పణం చేసే అధికారం, ముఖ్యంగా తెలలతో చేసే అధికారం తండ్రికే కానీ తండ్రి జీవించున్న శుతునికి కానీ ఉండదు. తండ్రికే ఉంటుంది కానీ తండ్రి జీవించి ఉన్న కుమారుడికి ఉండదు. ఇంకా కొంతమంది నిత్యతర్పణాలు చేస్తుంటారు, నిత్యతర్పణాల్లో నువ్వులు ఉపయోగించకూడదండి, కేవలం జలం మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. నిత్యతర్పణంలో ప్రతిరోజు దేవ సంధ్యాన్ని తర్పయామి, గాయత్రిని తర్పయామి, బ్రాహ్మీని తర్పయామి, నిగ్నీని తర్పయామి అని దేవతలకు తర్పణాలు ఇస్తుంటాం. అసలు తర్పణ అంటే ఏంటి? తృప, తృప అనే ధాతువు నుంచి వచ్చింది. తృప తర్పణే, తృప తర్పణే, సంతోషింపచేయుట, తృప్తి చెందింపచేయుట, దాని ధాతువు నుంచి వచ్చిన పదమే ధాతుజీ నామవచనమే తర్పణం. అది తర్పణాలు. సం పెడితే సంతర్పణ, అప్పుడు అర్థం మారుతుంది. సమ్యక్ తర్పణం, సంతర్పణం. తర్పణం అంటే తృప్తి కలిగే విధంగా జలాన్ని ఇవ్వాలి, ఆహారాన్ని పెట్టాలి, అది అన్నం పెట్టాలి. అది అంచేత నిత్య తర్పణంలో తెరలు ఇవ్వకు, తెరలతో చేయకూడదు.
మామూలుగా జలంతో చేసేయచ్చు. అప్పుడు చేసినప్పుడు చేయిలా పెట్టాలి, చేయిలా పెట్టి బటన్ వేలు చూపుడు వేలు, బటన్ వేలు చూపుడు వేలు ఈ రెండు వేళ్ల మధ్య నుంచి ఉదకం పడేట్టుగా చూసుకోవాలి. తర్పయామి 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 అని ఇలా పెట్టి నువ్వులతో నువ్వులు అద్దుకుని ఇలా పెట్టి తర్పయామి 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 చేస్తుండాలి. ఇక్కడ దీనికి ఒక శాస్త్రం ఉంది. శాస్త్రవచనం ఏంటంటే ఆదౌ పిత తథా మాత సాపత్ని మాతరస్తథ మాతామహాసపత్నీకా ఆత్మపత్న్యస్త్వనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతురా సహభార్యకా దుహితా భగినీ చైవ దౌహిత్రో భాగినేయక పితృష్వస మాతృష్వస జామాత భావుకసూష శ్వశురశ్యాలకశ్చైవ స్వామినో గురు రిక్థినః. మొదట పితృవర్గానికి చేయాలి. తండ్రి, తాత, ముత్తాత, పిత, పితామహ, ప్రపితామహ. తర్వాత మాతృవర్గం, తల్లి, తల్లికి తండ్రి అంటే తల్లి, తండ్రికి తల్లి, తాతకు తల్లి అంటే మాతృ, పితామహి, ప్రపితామహి, తల్లి, నాయనమ్మ, తాతమ్మ. ఇంకా తర్వాత సౌతి తల్లి ఉన్నవాళ్లకు, సౌతి తల్లు, మాతామహాదిత్రయం అంటే తల్లి యొక్క తండ్రి, తాత, ముత్తాత వాళ్లకు, మాతామహ్యాదిత్రయం అంటే తల్లి యొక్క తల్లి, అమ్మమ్మ, ఆ తల్లి యొక్క నాయనమ్మ అంటే తాతమ్మ ఇలా. తర్వాత భార్య మరణించిన వాళ్ళు ఆత్మపత్ని తన భార్యకు, అలాగే తల్లిదండ్రులు జీవించకుండా కుమారుడు మరణిస్తుంటే సంభవించేటప్పుడు కుమారుడు, తర్వాత సోదరుడు, పెత్తండ్రి, పినతండ్రులు ఈ వరుస క్రమంలో పెడుతుంటారు వారి భార్యలు. సహోత్రులే కాదు, మన గోత్రం కాని వాళ్ళకు కూడా తర్పణాలు ఇవ్వచ్చు, తప్పేం లేదు, చాలా మంచిది. పెత్తండ్రి, పేద పినతండ్రులు, పెత్తండ్రులు, పినతండ్రులు వారి భార్యలు, మేనమామలు వారి భార్యలు, అలాగే కూతురు, అల్లుడు, తోబుట్టు అంటే అక్క లేక చెల్లెలు, అలాగే దుహిత కూతురు, దుహిత కుమారుడు, దౌహిత్రుడు, కూతురు యొక్క కూతురు, దౌహిత్రి, ఇలా మనుమడు కూతురు కొడుకు అంటే దౌహిత్రుడు, మేనలుడు భాగినేయ అంటారు, భాగినేయ, మేనత్త, పినతల్లి, పెదతల్లులు, అల్లుడు, తోబుట్టు భర్త, బావ అక్క లేక చెల్లెలు వారి భర్తలు, కోడలు మామగారు అంటే భార్య తండ్రి, అలాగే భార్య తల్లి, బావమరుగులు. తర్వాత ఆచార్యులు, ఆచార్యులు మోక్ష గురువు అంటాం, గురువు ఇతర బ్రహ్మోపదేశం గురువు, మనకు బ్రహ్మోపదేశం చేసిన గురువులు, అలాగే మనకు శాస్త్రం నేర్పిన గురువులు, అలాగే కొంతమంది శ్రేయోభిలాషులు మిత్రులు ఉంటారు, వాళ్ళు మనకు ఉపకారం చేసిన వాళ్ళు, గోత్రీకులు గోత్రీకులు కాదు, వంశీధులు కాదు, అయినప్పటికీ మనకు ఉపకారం చేసిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, అది ప్రత్యేకంగా చెప్పారు. అలాగే వాళ్ళకు కూడా జ్ఞాతులు అన్నమాట, జ్ఞాతులు, ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ తర్పణాలు ఇవ్వచ్చు మహాలయ పక్షంలో. ఇంకొక విశేషం ఏంటంటే ఏవైనా కారణాల వల్ల అంటే ఉపనయనం కానీ గృహప్రవేశం కానీ వివాహం కానీ జరిగినప్పుడు ఆ నెలల్లో ఆర్థికంగా వచ్చినప్పుడు పెట్టకూడదు ఆ గృహంలో. అంచేత ఏం చేస్తుంటారు, మహాలయపక్షంలో పెడతారు. బాగా గ్రహించాలి, మహాలయపక్షంలో ఇవి ఉండవు, గృహప్రవేశ ముహూర్తాలు అవే ఉండవు. ఉపనయనాలు, ఉపనయనాలు ఎప్పుడు ఉత్తరాయణంలో ఉంటుంటాయి, వివాహ ప్రక్రియలు ఇవన్నీ ఉండవు. మహాలయపక్షంలో కేవలం పితృదేవతలకు వాళ్ళకి తర్పణాలు ఇవ్వడమే విశేషం. అంతే పితృ తర్పణం అటువంటిప్పుడు చేయాలి మహాలయపక్షంలో. ఆప్తులకు, మిత్రులకు, వారి భార్యలకు, సోదరులకు, మిత్రులకు, ఆప్తులు, శ్రేయోభిలాషులకు అందరికీ చేయొచ్చు. ఎంతమందికి చేస్తే అంతమంది అవకాశం ఉన్నప్పుడు, రోజు కొంత ఒకరోజు కొంతమందికి, ఒకరోజు కొంతమంది ఎవరైనా చేయొచ్చు, రోజు అవకాశాన్ని బట్టి చేయొచ్చు. ఏదైనా మిట్ట మధ్యాహ్నం చేయాలి, మధ్యాహ్నం 11:00 తర్వాత నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మిట్ట మధ్యాహ్నం, ఆ సమయంలో అపరాహ్న సమయం అంటారు, అపరాహ్న సమయంలో ఇవి చేయడం కర్తవ్యం. శ్రాద్ధ ప్రక్రియలు కానీ
తిలతర్పణాలు కానీ జలతర్పణాలు కానీ మిట్టమధ్యాహ్నమే చేయాలి. అది శాస్త్రోక్తమైనది. ఇంకా పితృతర్పణం చేసినప్పుడు సంకల్పం చేసినప్పుడు తూర్పు ప్రాచీన ముఖంలో సంకల్పం చేస్తాం. సంకల్పం చేసిన తర్వాత తర్పణాలు ఇచ్చినప్పుడు నడుముకి ఈ కండువాను ఇలా నడుము కట్టుకోవాలి. నడుముకి ఇలా కట్టుకుని చేయాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని ప్రాచీన విధి చేసుకోవాలి. అంటే ప్రాచీన విధి అంటే ఇలా ఇలా వస్తుంది, ఇక్కడిని తీసుకురావాలి. ఈ శిరస్సు పక్కన చెప్పి తీసుకొచ్చి ఇది ఎడం పక్కన, కుడి నుంచి ఎడం పక్కన ప్రాచీన విధి. మామూలుగా యజ్ఞోపేత ఉంటుంది సవ్యం, ఎడం నుంచి కుడికి ఉంటుంది. కానీ తిరతర్పణాలు పిండ ప్రదానాలు చేసిన మాత్రం తప్పనిసరిగా కుడి నుంచి, ఇది అపసవ్యం. సవ్యం అంటే ఎడమ నుంచి కుడికి, అపసవ్యం అంటే కుడి నుంచి ఎడమకు ఇలా తీసుకోవాలి. అలా చేయాలి మనం. అలా చేసి అప్పుడు ఏం చేయాలి, దక్షిణ దిశలో దక్షిణ తిరిగి యజ్ఞోపేన అపసవ్యం ప్రాచీన వీధి అంటారు. ప్రాచీన వీధి చేసి యజ్ఞోపేత నుంచి కుడి చేతిని బయటకు తీసి కంఠానికి మాలగించి ఎడమ చేతి ధరించాలి. ఇలా ప్రాచీన వీధి. తర్వాత ఎడమకాలు మడిచి మోకాలు నేలపై ఆనించి కూర్చోవాలి. అది మోకాళ్ళు ఎప్పుడు కాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళు మా తప్ప ఒక చిన్న బల మీద కూర్చొని చేయవచ్చు, లేదా అది కూడా కష్టం కుర్చీలో కూర్చొని చేయవచ్చు. ఆపద్ధర్మ తప్ప ఏం చేస్తాం, అలా చేయాలన్నమాట. ఆ విధంగా చేయటం వల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అనే విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎడమకాలు మడిచి మోకాలు నేరపై ఆనించి కూర్చోవాలి. నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి. నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి. ఇది విధాయకం. తర్వాత మూడు దర్భలు తీసుకోవాలి. మూడు దర్భలు సరిగ్గా మధ్యకు మడిచి అగ్రభాగాన్ని తర్జని అంగుష్టం మధ్య, తర్జని చూపుడు వేలు, అంగుష్టం అంటే బట్టన వేలు, ఈ మధ్య దర్భలు ఇలా పట్టుకోవాలి. దర్భలు ఇలా చేతికి చుట్టుకుని అలా చేయొచ్చు, లేదా కొంతమంది ఇలా ఉంగరపు వేలు మధ్య దర్భలు పెట్టుకుని ఇలా దర్భలు పెట్టుకుని చేస్తుంటారు. తప్పనిసరిగా కుశలు ఉండాలి. నువ్వులు కుశలు పరమ పవిత్రములు, పితృదేవతలు చాలా సంతోషకరమైనవి. మనం ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నామో, మనం నేర్చుకున్న విద్యను 10 మందికి చెప్తే ఆచార్య రుణం తీర్చుకుంటాం. మహాలయ పక్షంలో పితృతర్పణం చేయడం వల్ల, స్వయం పగదానం చేయడం వల్ల తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటాం, మాతృణం పితృణం తీర్చుకుంటాం. దేవతలకు యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉభయసంధ్యా సమయంలో దీపారాధన చేస్తూ, దేవతార్చన చేస్తూ, షోడశోపచార పూజ చేస్తూ ఆ దేవతల అనుగ్రహం పొందితే అప్పుడు దేవరుణం తీర్చుకున్నట్టు. ఇది మనకి సంప్రదాయం, అది గుర్తుపెట్టుకోవాలి. తర్జన అంగుష్టాల మధ్య అంటే బొటన వేలు చూపు వేలు ఈ రెండింటి మధ్య భాగం నుంచి జలం ఇలా, ఈ రెండింటి మధ్య నుంచి జలం ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి రెండింటి మధ్య నుంచి. మూడేసార్లు చేయాలి. ఉదాహరణకి చెప్తాను, భారద్వాజ సూత్రం, వసురూపం, సత్యనారాయణేశ్వర నిర్మాణం, పితరం, తర్పయామి మూడుసార్లు. భారద్వాజ సూత్రం, ఇప్పుడు వసురూపం చెప్పాలి. భారద్వాజ సూత్రం తండ్రికి వసురూపం, భారద్వాజ సూత్రం వసురూపం, సత్యనారాయణేశ్వర నిర్మాణం, పితరం, తర్పయామి స్వధా నమస్తర్పయామి భారద్వాజ సూత్రం, పితామహం, రుద్రరూపం, నరసింహేశ్వర నిర్మాణం, స్వధానమస్తర్పయామి భారద్వాజ సూత్రం, ప్రపితామహం, ఆదిత్యరూపం, సుబ్బేశ్వర నిర్మాణం, స్వధానమస్తర్పయామి ఇలా పితృపితామహ ప్రపితామహ. అలాగే తల్లి నాయనమ్మ, ఆవిడ అత్తగారు, తల్లికి అత్తగారు, ఆ అత్తగారికి అత్తగారు సగోత్రి. అప్పుడు ఏమవుతుంది, మాతరం, నామధేయం కూడా చెప్పుకోవాలి. మాతరం, వసురూపాం, గోత్రవతి, మాతరం, గోత్రవతి,
వసురూపాం నామధేయవతి ఆ పేరు చెప్పుకుని వసురూపాం స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి. అలాగే పితామహీం రుద్రరూపాం గోత్రవతీం, గోత్రం ముందు గోత్ర చెప్పుకోవాలి, గోత్రవతీం పితామహీం రుద్రరూపాం నామధేయవతీం స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి. ప్రపితామహీం నాయనమ్మ అత్తగారు, ప్రపితామహీం ఆదిత్యరూపాం గోత్రవతీం భారద్వాజ గోత్రవతీం ప్రపితామహీం అలా పేరు చెప్పుకోవాలి. ఆదిత్యరూపాం రామపదాయి వడపదాయి తాయి దాయి పెట్టుకోవాలి. తల్లికైతే వెంకటరమణబాయి భారద్వాజ గోత్రవతి, వసురూపాం మాతరం వెంకటరమణాంబాయి స్వధానమస్ తర్పయం తర్పయం తర్పయామి భారద్వాజ గోత్రవతి. పితామహీం రుద్రరూపాం రామలక్ష్మపదాయి స్వధానమస్ తర్పయం తర్పయం తర్పయామి. ప్రపితామహీం భారద్వాజ గోత్రవతి, ప్రపితామహీం ఆదిత్యరూపాం రామపదాయి స్వధానమస్ తర్పయం తర్పయం తర్పయామి. అలా చేయాలి. తర్వాత బంధువులు మిత్రులు వాళ్ళందరికీ వరుసగా చేయాలి. ఇలా తర్పణాలు చేయాలి. ఇది అమాలాయ ఆ సంకల్పంలో అమాయా మహాలయ పక్షే తిథౌ వాసరే దాని ప్రకారం చెప్పుకుంటుంటారు. సంకల్పం చెప్పేటప్పుడు సవ్యం తూర్పు దిక్కు తిరిగి, తర్పణాలు ఇచ్చేటప్పుడు తర్వాత పిండ ప్రదానాలు చేసేటప్పుడు శ్రాద్ధమప్పుడు కూడా దక్షిణ వైపు తిరిగి చేయాలి. అలా ఎప్పుడు జరిగిన ఓం భో ఓం భో ఇది ప్రాణారామ్య ఓం భూ ఓం భవ ఓం సుహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఇది ప్రాణానాయమ్య అని ప్రాణాయామం చేసి శుభ్రతో మహాలయపక్షే శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం అస్మత్ పితృనుద్దిశ్య అస్మత్ పితృణాం పుణ్యలోకావాప్త్యర్థం పితృతర్పణం కరిష్యే అని కలశంలో మధ్యవేలు పెట్టి సంకల్పం చేసుకుని అప్పుడు అంటే ఇదంతా తూర్పు దిగు చేస్తాం. తర్వాత దక్షిణ వైపు తిరిగి అక్కడ చెప్పాలి. ఇక్కడ విశేషమైన మంత్రం ఉంది, ఓం ఆగచ్చంతు మే పితరః ఇమం గృహ్ణంతు జలాంజలిం. పితృదేవతలారా రండి, ఈ జలాలతో మీకు తర్పణం ఇస్తున్నాను స్వీకరించండి. అలా చెప్పేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, అలా వరుసగా వసురూప రుద్రరూప ఆదిత్య రూపాల్లో వరుసగా చెప్పాలి. ఇంకా మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా గోత్రం నామధేయం, మొదటి తరం వాళ్ళకి వసురూపం, రెండో ఆ పై తరం వాళ్ళకి రుద్రరూపం, ఆ పై తరం వాళ్ళకి ఆదిత్య రూపం, అలా గోత్రనామాలు చెప్పుకుని చేస్తుండాలి, తర్పణాలు చేస్తుండాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తూర్పు తిరిగి దర్భలను చక్కగా ఒక చోట వేసేసి అప్పుడు దేవతీర్థం ఇవ్వాలి. దేవతలకు ఇచ్చేటప్పుడు తూర్పు తిరిగి ఇవ్వాలి. అప్పుడు సవ్యమే ఉంటుంది, యజ్ఞోపేతం సవ్యంలో ఉండి దేవతలకు దేవాసురాస్తథా యక్ష నాగ గంధర్వ రాక్షస పిశాచ గుహిక సిద్ధ కుష్మాండ స్థరవక్కగా జలేచరాభూ జలేచరాభూ నిలయ వాయువాధారాశ్చజంతవ తృప్తిమైతే ప్రయాంతు ప్రయాంత్యాశు మద్దత్తేన అంబుదాఖిలా. నేను సమర్పిస్తున్నటువంటి ఈ జలాంజలితో దేవతలు సురులు యక్షులు నాగులు గంధర్వులు రాక్షసులు పిశాచులు గుషకులు సిద్ధులు కూష్మాండ అంటే లతలు కూష్మాండలు గుమ్మడికాయలు వాటికి కూడా వృక్షాలు తరవ చెట్లు ఖగాహ పక్షులు జలేచర జలాల్లో ఉండే జలజంతువులు భూమిల భూమి మీద ఉండే జంతువులు రకరకాల వాయువాధార వాయువు రూపంలో ఉండేవాళ్ళు జంతవ జంతువులు వాయువు ఆధారంగా జీవించేవాళ్ళు తృప్తిమైతే ప్రయాణించేసి వీళ్ళందరూ సంతృప్తి పొందాలి అని అలా ఉదకం పెట్టి చూసిపెట్టారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి చివరిలో, మళ్ళీ అపసవ్యం చేసుకుని దక్షిణాభిముఖంగా కూర్చోవాలి. దర్భలను దాని చేతిలో మడిచిపెట్టుకుని
శ్లోకాలు చెప్పుకుంటూ పితృతీర్థం ద్వారా జలాన్ని పెట్టాలి. మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నరకాల్లో ఉండేవాళ్ళకు వాళ్ళ నరకోద్ధారణ కలిగిస్తూ నరకం నుంచి పుణ్యలోకాలు కల్పించడం కోసం మనం ఈ శ్లోకాలు చెప్పాలి. ఇది ప్రత్యేకంగా ధర్మశాస్త్రంలో ఇది నరకేషు సమస్తేషు యాతనాశు ఏ స్థిత తేషాం ఆప్యాయనాయవ దీయతే సలిలమ్మయ ఏ బాంధవా ఏ అబాంధవ బాంధవాశ్చ ఏ అన్యజన్మని బాంధవా తే తృప్తిమహిరాయాంతు యశ్చాస్మత్ కోహి వాంఛతి ఏమే కులాలుప్తపిండా పుత్రదారవ వర్జితా తేషాం హితత్వం అక్షయ్యం ఇదమస్తుతి రోదకం ఆబ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవా తృప్యంతు పితరస్సర్వే మాతృమాతామహాదయ అతీతకుల కోటీనాం సప్తద్వీప నివాసినాం ఆబ్రహ్మభువనాల్లోకాత్ ఇదమస్తుతి రోదకం. నా వాళ్ళైనా నా వాళ్ళు కాకపోయినా ఈ లోకంలో ఉన్నవాళ్ళైనా నరకలోకంలో ఉన్నా పుణ్యలోకంలో ఉన్నా కూడా అందరికీ కూడా నేను బంధువులైనా బంధువులు కాకపోయినా ఒకవేళ పిండ ప్రధానం పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సంతానం లేదు, వాళ్ళకి పిండ ప్రధానం చేసేవాళ్ళు లేరు, తిరుగుదరిచేవాళ్ళు లేరు, అలాంటి వాళ్ళకు కూడా మనం ఇస్తే ఇది కారుణ్య తర్పణ వాడు కారుణ్య తర్పణ ఉంటారు దాన్ని కరుణతో వాళ్ళపై దయతో వాళ్ళపై గౌరవంతో మనకి ఇచ్చేటువంటి దేవర్షులు ఋషులు అందరికీ కూడా నేను వీళ్ళకి ఇస్తున్నాను ఆ తిరుగుదకాలు ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వాలి. సప్త ద్వీపాల్లో ఉన్నటువంటి తిరుగు పితృదేవతలందరికీ పితృదేవతలకు మాత్రమే దక్షిణాభిముఖంగా ఇవ్వాలి. ఇది విశేషణం. ఇంకా యజ్ఞోపవీతాన్ని తీసుకుని యజ్ఞోపవీతం కానీ కండువా కానీ కొంచెం తడిపి నిష్పీడనోదకం ఉంటారు, వస్త్ర నిష్పీడనోదకం. అప్పుడు ఏం చెప్పారంటే ఆ బ్రహ్మముడును నీటిలో నుంచి ఈ మంత్రం చదవాలి. ఏకే చాస్మత్ క్రియజాత అపుత్ర గోతి నమృతా తే గృహంతు మయా దత్తం వస్త్ర నిష్పీడనోదకం. మా వంశంలో కానీ మా బంధువుల వంశంలో కానీ మా కులంలో కానీ జన్మించిన వాళ్ళు, పుత్రులు లేని వాళ్ళు, అలాగే అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు, సంస్కారం లేకుండా దహన సంస్కారం లేకుండా మరణించిన వాళ్ళు, మరణించి సంస్కారం పొందిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా నేను ఈ వస్త్ర నిష్పీడనోదకాన్ని సమర్పిస్తున్నాను అని సమర్పణ చేయాలి. ఇది మహాలయ పక్షంలో మనం చేసినట్టు విధులు. యజ్ఞోపవీత ధారణ అనేటటువంటిది చాలా విశేషమైన ప్రక్రియ. యజ ఆరాధనే, యజ అనే ధాతువుకు సంస్కృత ధాతువుకు ఆరాధించుట సేవించుట పూజించుట అని అర్థం. యజ ఆరాధనే అలాంటి ఆరాధన క్రమాలు, హోమాలు, దేవతార్చనలు, అలాగే నిత్య నైమిత్తిక ప్రక్రియలు ఇవన్నీ కూడా దేవతార్చనకు సంబంధించినవన్నీ కూడా యజ ఆరాధనే. వాటినే యజ్ఞములు యాగములు అంటారు. యజ్ఞ యాగ రెండు కూడా యజ ఆరాధనే ధాతువు నుంచి ఏర్పడ్డాయి. లోకక్షేమం కోసం, దేశక్షేమం కోసం, అందరి క్షేమం కోసం నిర్వర్తించబడే అద్భుతమైన ప్రక్రియలు యజ అనే ధాతువు నుంచి వచ్చినవి యజ్ఞయాగాలు. అలాంటి యజ్ఞయాగాలు చేయడానికి చేయించడానికి ఒక అర్హతను కలిగించే ఉపవీతమే యజ్ఞోపవీతము. యజ్ఞయాగాది ప్రక్రియలను నిర్వహించడానికి చేయడానికి చేయించడానికి ఒక అర్హతను కలిగించేటటువంటి బ్రహ్మసూత్రం, అదే యజ్ఞ ఉపవీతం, యజ్ఞోపవీతం. సరే, ఈ యజ్ఞోపవీతం లేని వాళ్ళు మహాలయ పక్షంలో ఏం చేయాలి అనే ఒక సందేహం వస్తుంది. ఆ సందేహానికి కూడా శాస్త్రంలో చెప్పారు. ఉపవీతం అంటే కండువ, వస్త్రయుగ్మం సమర్పయామి అనే పూజా కార్యక్రమాలు చెప్తుంటాం. స్నానం అనంతరం వస్త్రయుగ్మం, రెండు వస్త్రాలు ఏమిటి, అధోవీతం ఉపవీతం. అధోవీతం అంటే నాభికి దిగువను కట్టుకునే వస్త్రం, ఉపవీతం అంటే పైన వేసుకునే కండువ. ఇలాంటప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే యజ్ఞోపవీత అర్హత లేని వాళ్ళు, అంటే యజ్ఞోపవీతం ఉపనయనం కాని వాళ్ళు, యజ్ఞోపవీతం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక విశేషమైన ప్రక్రియ చెప్పారు. నూతన వస్త్రం ఉపవీతీకృత్యా అని చెప్పారు. నూతన వస్త్రం ఒక తుండు కానీ చిన్న వస్త్రం కానీ నూతనమైన వస్త్రాన్ని తీసుకుని, కొత్త వస్త్రాన్ని కొత్తగా నేసిన వస్త్రాలే, మిల్లుల్లో తయారు చేసినవి నేసిన వస్త్రాలు, చేనేత వస్త్రాలు ఒక చిన్నది తీసుకోవాలి.
చూసుకుని దాన్ని ఉపవీతి కృత్య అంటే యజ్ఞోపవీతం ఎలా చేశామో అలా దాన్ని తడిపి ఎడమ నుంచి కుడికి, ఎడమ భుజం నుంచి కుడి చేతి లోపలికి శిరస్సు మీదుగా అలా వేసుకోవాలి. అది ఉపవీతి కృత్య. దాన్నే ఉపవీతి ఉపయుతంగా చేయడం, ప్రాచీన వీతిలో కూడా అది కుడి నుంచి ఎడమకు మార్చుకోవడం. అప్పుడు మహాలయ పక్షాలు చేసే ప్రక్రియలన్నీ కూడా తర్పణాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ చేయడం అనేది ప్రక్రియలు నిర్వహించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. చాలామందికి వచ్చే సందేహం, అందరికీ ఉపనయన సంస్కారం ఉండదు కదా, మరి ఉపనయన సంస్కారం ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే ఉపనయన సంస్కారం ఉంటుంది, వాళ్ళకు మాత్రమే యజ్ఞోపయోగాలు ఉంటాయి. మరి లేని వాడి సంగతి ఏమిటి, వాళ్ళే ఎక్కువ భాగం కదా. అంటే వాళ్ళందరూ చేయాల్సిన పద్ధతి ఏంటంటే తప్పనిసరిగా నూతన వస్త్రాన్ని, తెల్లటి వస్త్రం ఉండాలండి. నూతన వస్త్రం, తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దాన్ని తడిపి యజ్ఞోపయోగంలాగా అమర్చుకోవాలి. ఎవరు వేయక్కర్లా, మనమే వేసుకోవడం. ఎడమ నుంచి కుడికి వేసి అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. అహం పవిత్ర మహాలయ పక్షే పితృదేవతానుగ్రహ ప్రాప్త్యర్థం పితృ పితామహ ప్రపితామహాదీనాం మాతృ పితామహి ప్రపితామహాదీనాం తర్పణాధికం కరిష్యే అని నువ్వులు అక్కర్లా, నువ్వులు లేకుండా జలతర్పణాలు ఇవ్వటమే, జలతర్పణాధికం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని తూర్పుకు తిరిగి, తర్వాత దక్షిణ వైపు తిరిగి ఈ కండువాను అంటే ఈ నూతన వస్త్రాన్ని అపసవ్యంగా వేసుకోవాలి, మార్చుకోవాలి. అంటే కుడి భుజం నుంచి ఎడమ భుజం కిందికి, ఎడమ చేతి కిందికి వేసుకుని అప్పుడు తర్పణ జలతర్పణాలు ఇవ్వాలి. ఇది ప్రక్రియ. దీన్ని కూడా జాగ్రత్తగా అనుసరించితే మనం శాస్త్రాన్ని పాటించినట్టు అవుతుంది. ఆ విధంగా అందరూ సర్వే జనాః సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ మహాలయ పక్షాల్లో తప్పకుండా ఈ పని చేయండి. తప్పనిసరిగా ఇది అందరూ గుర్తుపెట్టుకుని మహాలయ పక్షంలో ఈ శాస్త్రాన్ని పాటించండి. పితృదేవతల అనుగ్రహం పొందుదాం అందరం కూడా. వాళ్ళ అనుగ్రహం ఉండడం వల్లనే మనం, మన అనంతర తరం వాళ్ళు సుఖంగా ఉంటారు. మూడు తరాల వాళ్ళు, వాళ్ళందరికీ మనం సౌభాగ్యాన్ని చేకూరుస్తున్నట్టు ఆ పుణ్యఫలం వస్తుంది కదా. కర్తా కార్యత చేయవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన. చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సాహం కలిగేసేవాడు, ఇలా చేస్తే బాగుంటుందని మనం సహకరించేవాడు, నలుగురు అది పుణ్యఫలమైన మరో ఫలమైన సమాన ఫలితాలు పొందుతారు. అంతేకాదు ఇటువంటి విశేషాన్ని మీరు తెలుసుకోండి, ఇందరికీ చెప్పండి, ఆ పుణ్యఫలం మీరు పొందండి. తప్పనిసరిగా మనం అందరం ఈ నియమాలు పాటిద్దాం. తల్లిదండ్రులు అత్తమామలు వాడే చిత్రపటాలు పెడదాం, గోడల మీద అలంకరిద్దాం. కనిష్టంగా మహాలయ పక్షంలో అయినా సరే ఎప్పుడు ఉండాలి, ఇప్పుడైనా తప్పనిసరిగా పెట్టుకోవాలి. పిల్లలకి చెప్పాలి మహాలయ పక్ష విశేషం. అర్హత లేని వాడంతా చేయాలి. అర్హత లేనివాడు నువ్వులు లేకుండా తెలుగర్పణ చేయొచ్చు, మహిళలు కూడా చేయొచ్చు. తెలుగ మహిళ నువ్వులు లేకుండా జలతర్పణ, నువ్వులు లేకుండా చేసేదాన్ని జలతర్పణ ఉంటారు, నువ్వులతో చేసేదాన్ని తిరోధకాలు ఉంటారు. అలా చేసి రుణ విముక్తి పొందండి, పితృణ విముక్తి పొందండి, దేవతలకు అర్ఘ్య ప్రదానం చేసి దేవరుణ విముక్తి పొందండి, దేవతల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం పొందండి, పొందుదాం అందరం కూడా. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వేభ్యః మహాలయ పక్ష శుభాకాంక్షాః. సర్వేభ్యః పితృ పితామహ ప్రపితామహాదీనా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.